గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ బీజేపీ సారథిగా మళ్ళీ ఆయనకే ఛాన్స్ దక్కుతుందని బీజేపీ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తథ్యమనే ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటినీ బీజేపీ అధిష్టానం త్వరలోనే చెక్ పెట్టబోతుందట. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న లక్ష్మణ్కి పగ్గాలు అప్పజెప్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న లక్ష్మణ్కే పగ్గాలు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ప్రస్తుత పరిస్థితిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదని భావించిన అధిష్టానం తిరిగి ఆ పదవిలో ఆయననే కూర్చోబెట్టనుందని తెలుస్తుంది. ఈ నెలాఖరు వరకు దీనిపై అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం చాలామంది సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తథ్యమని ప్రచారం జరుగుతుండటంతో ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్నవారు, కొత్తగా పార్టీలో చేరిన వారు సైతం ఆ పదవిపై ఆశలు పెంచుకున్నారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం లక్ష్మణ్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణ్ ఎన్నికైన తర్వాత తెలంగాణలో బీజేపీ చాలా పుంజుకుంది. 2019 పార్లమెంట్ ఎన్నికలో బీజేపీ పార్టీ 4 ఎంపీ సీట్లను గెలుచుకుంది. అధికారంలోకి వస్తుందనుకున్న కాంగ్రెస్ కేవలం 3 ఎంపీ సీట్లని గెలుచుకుంది. పార్లమెంట్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడం లక్ష్మణ్ వల్లేనని అధిష్టానం భావిస్తుందట. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే బీజేపీ మెరుగ్గా ఉంది. దీంతో ప్రస్తుతం ఆయనను మార్చడానికి పెద్దగా కారణాలు కనబడటం లేదట. దీంతో రెండోసారి కూడా లక్ష్మణ్కే పదవి దక్కనున్నట్లు తెలుస్తుంది. అంతగా అవసరమైతే 2 తర్వాత బీజేపీ రాష్ట్ర సారథి మార్పుపై ఆలోచించవచ్చని భావిస్తుంది. తొలుత బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకం చేపట్టనున్నారు. వీరి నియామకం తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి కాలం ముగిసింది. అయినప్పటికీ గతేడాది కాలంగా అధిష్టానం లక్ష్మణ్నే ఆ పదవిలో కొనసాగిస్తుంది. గత ఎన్నికలో బీజేపీ మంచి పర్ఫార్మెన్స్ చూపడంతో అధిష్టానం వద్ద ఆయనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపుతుంది. కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తే పార్టీలో గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చని అధిష్టానం భావిస్తుంది. దీంతో రెండోసారి కూడా బీజేపీ సారథిగా లక్ష్మణ్కే ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరు వరకు బీజేపీ రాష్ట్ర సారథిగా ఆయనే తిరిగి పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.